వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? టుడే మనము చాలా టేస్టీ అండ్ చాలా మందికి ఇష్టమైన రెసిపీ ఏంటి అంటే ఇట్స్ అ పానీపూరి. పానీపూరిలోకి వాటర్ అండ్ అలాగే ఆ బటానీ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బటానీ నానబెట్టుకోవాలి, ఆలు అండ్ అది మనం 6 విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పానీపూరి వాటర్లోకి పుదీనా, కొత్తిమీర, మిర్చి, సాల్ట్ అండ్ అలాగే అల్లం ముక్క వేసుకొని ఇది వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే పూరి. పూరీలు కూడా మనం ఇంట్లో ట్రై చేయొచ్చు, బట్ నేను ఇదేంటి అంటే మనకు బయట ఈ మధ్య పూరి ఇలా దొరుకుతుంది, సో మనం జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అందుకని పూరీలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ ఫైనల్గా ఏంటి అంటే దాన్ని మనం ఆనియన్స్, కొత్తిమీర, టమాటో దీంతో తినేసవచ్చు. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇట్స్ బటానీ అండ్ వాటర్ అండ్ పుదీనా కొత్తిమీర మనం పెట్టుకుంటే టేస్టీగా అనిపిస్తుంది. సో చూసేసారు కదా పానీపూరి వాటర్ అండ్ అలాగే పప్పు ఎలా చేసుకోవాలనేది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.